తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపు ఎన్నికల శక్తిగా లేని పరిస్థితి ఏర్పడి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేస్తారో కూడా అర్థం కాని అయోమయ అవస్థ ఆవరించింది. లోక్సభలో ఆ పార్టీ నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడు రామా నాగేశ్వరరావు కూడా పార్టీకి మారిపోయారు. ఎవరితో ఎవరు వెళ్తారో తెలియదు. సిపిఐ ఒక్కటే టీడీపీని బలపరుస్తానంటుంది తప్ప అసలు టీడీపీ వాళ్ళే టీడీపీని బలపరచడానికి సిద్ధంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఒక పెద్ద పార్టీకి ఇంత తొందరగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం ఒక్క ఎన్నికలలోనే ఇంత దురవస్థ ప్రాప్తించడం పూర్తిగా టీడీపీ నాయకత్వం యొక్క అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యొక్క స్వయంకృత అపరాధం మనం చెప్పాల్సి ఉంటుంది. అది ఓటుకు నోటు కేసుతో మొదలై అలా 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 క్షీణతకు వచ్చింది. టీఆర్ఎస్ మా వాళ్ళని ఆకర్షించింది, వాళ్ళ వేసింది, ప్రలోభాలు పెట్టిందని చెప్పడంలో ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు చేసేది వాళ్ళు ఎలాగ చేస్తారు కదా. టీడీపీ అన్నది అంటే ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉండదు బలంగా అనే ఒక సిద్ధాంతము ఒకటి ఈ దేశంలో ఏదైతే ఉందో అది పూర్తిగా నిజమే అని తెలుగుదేశం పార్టీ ఇంత త్వరితగతిన క్షీణించిపోవడం అనేది నిరూపిస్తుంది. కానీ నిజానికి 20 స్థానాలు గెలిచిన తెలుగుదేశం తన స్థానాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండింది. కానీ వాళ్ళు ప్రజాస్వామికమైన వ్యూహాలు కాకుండా కొన్ని జిత్తులకు పాల్పడడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందేమో. ఇప్పటికి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తమ రాజకీయ అధికారం కాపాడుకోవడం కీలకం కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా తెలంగాణలో టీడీపీ నేతల యొక్క ప్రయోజనాలన్నీ అప్పుడే అయిపోయాయని మనమేం భావించలేము. తప్పకుండా ఈ పరిస్థితి ఎల్లకాలం కూడా ఉండకపోవచ్చు. కానీ వ్యవస్థాగతంగా టీడీపీ ఇక్కడ బలమైన కాదు కదా, చెప్పుకోదగిన శక్తిగా ఉండడం మటుకు జరగదు. టీడీపీ కంటే విచిత్రమైనది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. కాంగ్రెస్లో ఎంతమంది నాయకులు అంత వేగంగా టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు ఎన్నికలు అయిన తర్వాత కూడా? వాళ్ళ గతమైన స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అన్నీ వచ్చాయి. రెండోది ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో అవకాశాలు వస్తాయేమో అనే ఒక ఆశ పెద్దగా లేకపోయినా అదొక అవకాశం ఉంది. అవన్నీ ఉన్నా సరే తామే తిట్టిన టీఆర్ఎస్లోకి వరుస కట్టి వలసలు వెళ్ళిపోవడం, ఇంకో నలుగురు పోతే అసలు తెలంగాణలో కాంగ్రెస్ సిఎల్పీఏ ఉండదేమో అనే వాతావరణం ఇప్పుడు ఏర్పడిందంటే ఇది స్వయంకృత అపరాధమే కాదు అధిష్టానం యొక్క అపరాధం కూడా అని మనం చెప్పాల్సి వస్తుంది. పార్టీని కాపాడడం మీద అందుకు సంబంధించిన వ్యూహం మీద వాళ్లకు ఏమాత్రం శ్రద్ధాశక్తులు లేకుండా పోయినాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా శక్తివంతులైన ప్రతిభావంతులైన యువ నాయకులు ఉండేవాళ్ళు. ఆ యువ నాయకులు అందరినీ కూడా చేజార్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కార్తీక్ రెడ్డి లేకపోతే కృష్ణాంక్ లాంటి వాళ్ళు కూడా తాజాగా వెళ్ళిపోయారు అంటే అదంతా కూడా తమకేమాత్రం ప్రోత్సాహం లేదు, ఇక తమ పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఒక సత్యం ఇక్కడ గుర్తించడం వల్లనే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అధికారం కోసం పాకులాట అవకాశవాదం ఇవి ఎప్పుడు ఉంటే అందరిలో కూడా ఉంటే అసలు ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ 90 స్థానాలు గెలిచాక వీళ్ళందరినీ ఎందుకు చేర్చుకుంటుంది అంటే ఇక్కడ మనకు చెన్నారెడ్డి గుర్తొస్తారు. 1978లో చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 60 మంది జనతా పార్టీ తరఫున 30 మంది ఇంచుమించుగా జలగం వెంకటరావు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. కానీ ఆ ప్రభుత్వం అసెంబ్లీ ముగిసే నాటికి 100 మంది కాంగ్రెస్లో చేరిపోయారు. ఆఖరికి అప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రోసయ్య గారు కూడా ఆ సమయంలోనే కాంగ్రెస్లోకి ఇందిరా కాంగ్రెస్లోకి వెళ్ళటం మనము చూసాం. ఇంత భారీ ఎత్తున వలసలను ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం అప్పుడు ఏం లేదు చెన్నారెడ్డి గారి యొక్క ఎత్తుగడ. అయితే అప్పుడు ఫిరాయింపుల చట్టం లేదు కాబట్టి ఫిరాయింపు నిరోధ చట్టం లేని రోజుల్లో జరిగిన ఫిరాయింపులకు చట్టాన్ని కూడా పాటించకుండా ఇప్పుడు ప్రోత్సహించిన తీరుకు చాలా తేడా ఉంది. కానీ మొత్తంగా చెన్నారెడ్డి అడుగుజాడల్లో చంద్రశేఖరరావు గారిని నడిచారని మటుకు మనం చెప్పొచ్చు. గతసారి అంటే టీఆర్ఎస్కు చాలా అత్యవసర మెజారిటీ ఉంది కాబట్టి అస్థిరత్వం రాకుండా వీళ్ళందరినీ చేర్చుకుందామనుకుందాం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఒక ప్రతిపక్షం ఉనికే లేకుండా పోతే ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతే మనం అనుకున్నవే చేయొచ్చు, ఏకపక్షంగా ఉండొచ్చు అని ఆ పార్టీ కోరుకోవచ్చు. కానీ దానికి టీఆర్ఎస్ యొక్క దోహదం కంటే కాంగ్రెస్ అధిష్టానం యొక్క వ్యూహరాహిత్యము, సరైన వాళ్ళను ప్రోత్సహించకపోవటము, క్రియాశీలతను వెనుతట్టకపోవటం కారణమని మనం చెప్పాల్సి ఉంటుంది.